India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste Sreedhar garu. Mana chetulo unna phone ayinappatiki kuda manaki teliyakunda vere vala control laku vellipoyi avakasalu vachesai manam dani chustu unnam kuda ee madhya kalamlo WhatsApp ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మనం వేరే వాళ్ళకి తెలియజేయాలి అన్న ఆన్ ది స్పాట్ వెంటనే 1 సెకండ్లో టైప్ చేసి పంపించే ప్రాసెస్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం మనకు అందుబాటులో ఉందని మనం మాట్లాడుకోవచ్చు. అది ఎంత లాభాన్ని తెచ్చిపెట్టిందో అంతే నష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మనకి తెలియకుండానే హ్యాక్ చేయడం, మనకి తెలియకుండానే మన వాట్సాప్ నుండి మెసేజ్లు పంపించడం, మనకు తెలియకుండానే మన వాట్సాప్ మన పర్సనల్ని హ్యాక్ చేసి వాళ్ళు మన చాట్స్ని చూడడం, ఇలాంటివి చాలా రకాలుగా మనం వింటూ ఉన్నాం. దానివల్లనే ఇవాళ కొత్త సెక్యూరిటీని కూడా తీసుకొచ్చారు వాట్సాప్ నుంచి. సో ఒకసారి దీని గురించి, ఎటువంటి సెక్యూరిటీని మనం అసలు ఫాలో అవ్వాలి అంటారు, వాట్సాప్లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి? వాట్సాప్ ఇప్పటిదాకా చాలా వరకు ఇన్సెక్యూర్డ్గా ఉందని చెప్పాలి. చాలామంది భ్రమిస్తూ ఉంటారు, నేను వాడుతున్న వాట్సాప్ చాలా సెక్యూర్డ్గా ఉందని భ్రమిస్తూ ఉంటారు. నేను మీకు మెసేజ్ పెడితేనో, మీరు నాకు మెసేజ్ పెడితేనో, మన ఇద్దరికి మధ్య మాత్రమే సంభాషణ కొనసాగిద్ది, నా వాట్సాప్ నా ఫోన్లో చాలా సేఫ్గా సెక్యూర్డ్గా ఉందని భావిస్తూ ఉంటారు. చాలా ఈజీగా మీ వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ చేయొచ్చు. సో నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా హ్యాక్ చేస్తారో కూడా డెమోస్ నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సహజంగా హ్యాకింగ్ అనేది ఎలా ఉంటుందంటే, వాట్సాప్ అని పర్టికులర్గా దీంట్లో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క ఫోన్ నెంబర్ ఉంది అనుకోండి, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటే కనుక ఆటోమేటిక్గా మల్టిపుల్ అకౌంట్స్ని, సహజంగా ఏం జరుగుతుంది, మీ ఫోన్ నెంబర్తో నేను వాట్సాప్ రిజిస్టర్ చేయడానికి ట్రై చేస్తే కనుక అక్కడ మీ ఫోన్లో వచ్చేటప్పటికే సైన్అవుట్ అయిపోతుంది. అసలు మీ నెంబర్ నేను ఎలా వాడగలుగుతాను మీకు డౌట్ రావచ్చు. మీ నెంబర్ని వచ్చేటప్పటికే మీకు తెలియకుండా మీ ఫోన్లో ఏదో వైరస్ పెడతాను, మీ ఫోన్కి వచ్చే ఓటీపీ నేను తెలుసుకుంటాను, వాట్సాప్ ఓటీపీ ఆటోమేటిక్గా నేను రిజిస్టర్ చేసుకుంటాను. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏమవుతుందంటే, నేను మీ ఫోన్లో ఎలాంటి ఏర్పాటు చేయను, సింపుల్గా ఏంటంటే మీ నెంబర్ని వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుని యాజ్ ఎ హ్యాకర్గా వాట్సాప్లో మీ నెంబర్ ఎంటర్ చేస్తాను రిజిస్టర్ అయ్యేటప్పుడు. చేశాక మీ ఫోన్కి ఒక కోడ్ వస్తుంది, కోడ్ వచ్చేసి అది వాట్సాప్లో వస్తుంది, ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. నేను కాల్ చేసి అర్జెంటుగా నాకు రావాల్సిన కోడ్ వేరే మీకు వచ్చిందండి అని, నేను కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నాను అర్జెంటుగా మీరు చెప్పకపోతే, నేను ఎవరో మీకు తెలియదు, నేనేం అడుగుతున్నానో మీకు తెలియదు, నేను మాట్లాడే ప్యానిక్ మోడ్ని చూసి ఆ ఎమోషనల్లో దీంట్లో మీరు రెండు ఆలోచన లేకుండా ఇది హడావిడి పడుతున్నారు మెసేజ్, నేను చెబుతాను మెసేజెస్ ఓపెన్ చేయండి, ఇక్కడ ఒక కోడ్ వచ్చింది, ఆ కోడ్ నాకు అర్జెంటుగా చెప్పండి, ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య అని చెప్పేసి అంటాను. ఇలా జరిగినాయి చాలా సంఘటనలు. సో లేదా కోడ్ కూడా చెప్పొద్దు, అక్కడ మీకు ఒక లింక్ వచ్చింది, దాంట్లో లింక్ను క్లిక్ చేయండి అర్జెంటుగా, అది మీరు అది క్లిక్ చేయకపోతే కనుక నాకు ఇక్కడ చాలా అమౌంట్ లాస్ అవుతుంది అంటాను. సో మీరే సహజంగా మనిషి టెండెన్సీ ఏంటి, ఇరుటి వ్యక్తికి సహాయం చేద్దామని చెప్పేసి మనం ఏం చేయట్లేదు, కోడ్ ఏం చేయట్లేదు కదా, లింక్ క్లిక్ చేస్తారు ఎస్ఎంఎస్లో. లింక్ క్లిక్ చేసేస్తే వాట్సాప్ వెరిఫై అయిపోతుంది. సో ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్ నా కంట్రోల్లోకి వచ్చేసింది, మీ దాంట్లో సైన్అవుట్ అవుతుంది సహజంగా. కానీ మీ దాంట్లో కూడా సైన్అవుట్ అవ్వకుండా మీరు వాడతారు, నేను వాడేలా కూడా వాట్సాప్ని మ్యాక్ ఐడి బైండింగ్ అంటారు. మ్యాక్ ఐడి బైండింగ్ అంటే సహజంగా మీ దగ్గర ఒక దగ్గర, నా దగ్గర ఒక దగ్గర వాడబడుతున్నట్టు ఒకే నెంబరు వాట్సాప్ ఎలా గుర్తిస్తుందంటే, మీ ఫోన్లో ఉండే మ్యాక్ ఐడి ఐపీ అడ్రస్ ఎలాగో మ్యాక్ ఐడి అలాగా ఒక ప్రతి ఫోన్కి కూడా ఒక డివైస్ ఐడెంటిఫికేషన్ మన వేలు ఫింగర్ ప్రింట్ ఎలాగ అలాగా. సో ప్రతి ఫోన్కి మ్యాక్ ఐడిని బేస్ చేసుకొని మ్యాక్ ఐడి ప్లస్ ఫోన్ నెంబరు ఒక దానికి రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇది ఫైనల్ అనుకుంటారు వాట్సాప్ సంస్థ. ఇప్పుడు నేనేం చేస్తాను, మీ మ్యాక్ ఐడితోనే నేను రిజిస్టర్ అవుతా, మీ ఫోన్ నెంబర్తో మీ మ్యాక్ ఐడితో రిజిస్టర్ అయితే వాట్సాప్లోకి మ్యాక్ ఐడి చేంజ్ అని నా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఆటోమేటిక్గా, ఇది నేను చెప్పినంత కాంప్లికేటెడ్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇదేదో పెద్ద ప్రొసీజరు కాబట్టి ఇంతెవరు చేస్తారు అనుకోవద్దు, దీనికి జస్ట్ 5 నిమిషాలు ఇంటర్నెట్లో కూడా ట్యూటోరియల్స్ ఉండటం వలన చాలామంది చాలా ఈజీగా ప్రాసెస్ ఈజీ అయిపోయింది సో మీ ఫోన్లో ఎలా వాట్సాప్ లెజిట్గా ఉందో అదేవిధంగా నేను కూడా వాడుతున్నాను, మీకు తెలియకుండా వాడుతూ ఉన్నాను. సో మీకు వచ్చే ప్రతి మెసేజ్ నాకు కనపడుతూ ఉంటుంది, కావాలంటే మీ తరఫు నేను మెసేజ్ కూడా పెట్టొచ్చు అదే దీని మీద, అలా ఒకటి జరుగుతుంది. ఎందుకు అంటే వాట్సాప్కి సంబంధించి చాలా పర్సనల్స్ ఉంటూ ఉంటాయి, అండ్ మన వాళ్ళే పంపించారన్న గ్యారంటీ కూడా లేదు. ఇవాళ రేపు మీరు అన్నట్టుగా ఒకసారి హ్యాక్ అయిన తర్వాత కొన్నిసార్లు మనీ ట్రాన్స్ఫర్ చేయని చెప్పొచ్చు, కొన్నిసార్లు ఇంకేమైనా ఫైల్స్కి సంబంధించి అయి ఉండొచ్చు.
మన వాళ్ళే పంపించారేమో అని పంపిస్తే తీరా చూస్తే అది మనదై ఉంటుంది. అది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటాం, ఒకసారి దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ సహజంగా ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఫ్రాడ్లు కొన్ని చూస్తే కనుక ఒక మనిషి ప్రొఫైల్ పిక్ని బేస్ చేసేసుకొని, ఉదాహరణకే మీదే ఉందనుకోండి, మీ ప్రొఫైల్ పిక్ని బేస్ చేసేసుకొని సహజంగా మనకి అది నెంబర్ ఏంటి, మీ నెంబర్ నాకు గుర్తుండదు, నా నెంబర్ మీకు గుర్తుండదు, సహజంగా నెంబర్లు ఎవరు గుర్తుపెట్టుకోరు. మీ ఫోటో ఉండగానే, మీ పేరు ఉండగానే ఆటోమేటిక్గా మీరే అనుకుంటారు, మీ సెకండ్ నెంబర్ ఇంకోటి ఇంకోటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ప్రొఫైల్ పిక్ని కాపీ చేసుకు వెళ్ళి ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేయటం, సో అర్జెంటుగా నాకు ఈ అవసరం ఉంది, కొద్దిగా అడ్జస్ట్ చేస్తే కనుక రేపు పంపిస్తాను అని చెప్పేసి అంటాం. ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకవేళ డబ్బు పంపించాలి అనుకుంటే ఒరిజినల్ ఆ వ్యక్తి ఎవరో కాల్ చేసి, నేను మీకు కాల్ చేసి ఇట్లా డబ్బులు పంపించమన్నారు, కరెక్టైనా కదా అని వెరిఫై చేసుకుని అప్పుడు పంపించాలి తప్పించి ఫోటోను చూసి, వాట్సాప్లో వచ్చిన చాట్ను చూసి నిజంగా అవసరంలో ఉన్నారని చెప్పేసి పంపిస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతూ ఉంటాయి, డబ్బులు నష్టపోతూ ఉంటాం. రెండో థింగ్, క్యూఆర్ కోడ్. సహజంగా వాట్సాప్లో వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే కంప్యూటర్లోకి లాగిన్ కావడానికి వీటన్నిటికి సంబంధించి ఒక కోడ్ని స్కాన్ చేస్తాం. సో కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఇక్కడ జస్ట్ లింక్ డివైజ్ అని చెప్పేసి అంటే కనుక స్కానింగ్ వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు ఫోన్ ఇలా ఇక్కడ పెట్టేసి వెళితే మీ ఫోన్ నేను నెంబర్ లాక్ అనే దాన్ని తెలుసుకొని, రకరకాల పద్ధతుల్లో దానికి చాలా పద్ధతులు ఉంటాయి, తెలుసుకొని మీ ఫోన్లో ఒక్కసారి నేను మీ డివైస్ని, మీ వాట్సాప్ అకౌంట్ని నా ల్యాప్టాప్లోనో లేకపోతే కనుక డెస్క్టాప్లోనో లేదా ఫోన్లో ఒక బ్రౌజర్లోనో లాగిన్ అయితే కనుక లింక్ చేసి ఇక్కడ నుంచి మీ చాట్ అంతా నాకు వచ్చేస్తుంది. సహజంగా లింక్డ్ డివైజ్ అనే లిస్ట్లో నేను ఇలా స్కాన్ చేసి నా కంప్యూటర్ నుంచి వాడుతున్న కనపడుతుంది, కానీ ఇక్కడ దాకా వచ్చి నేను మీ అకౌంట్ని యాక్సెస్ చేస్తున్నాను లేదు తెలుసుకునేటంత బేసిక్ అండర్స్టాండింగ్ చాలామందికి ఉండదు, అందువల్ల నష్టపోతారు. ఇలా చాలా మెరిట్స్ అనేవి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఫోన్ హ్యాక్ చేసామనుకోండి, అంటే మీ ఫోన్కి నేను ఒక స్పైవేర్ ప్రోగ్రామ్ పంపిస్తాను, దాంట్లో మీరు దాన్ని ఇన్స్టాల్ చేస్తే మీరు తెలుసో తెలియక ఇన్స్టాల్ చేస్తారు, లేదా నేనే కాల్ చేసేసి అది ఇన్స్టాల్ చేయమని చెబుతాను, మిమ్మల్ని ఒక ట్రాన్స్లోకి పంపించేసి మీరు ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ నుంచి కంప్లీట్గా మీ వాట్సాప్ అకౌంటు, ఫేస్బుక్ అకౌంటు, మీ ఫోన్లో ఉండే ఫొటోస్, వీడియోస్, ఇంక ఎవ్రీథింగ్ నా కంట్రోల్లోకి వస్తాయి. నా కంప్యూటర్లో నేను కూర్చొని జస్ట్ మీ వాట్సాప్లో ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఏం చాట్ చేస్తున్నారు, ఇలా ఎవ్రీథింగ్ నేను అక్కడి నుంచి తెలుసుకుంటూ ఉంటాను. కావాలంటే నేనే అక్కడి నుంచి మెసేజ్లు పెట్టగలుగుతూ ఉంటాను. సో ఫోన్లో స్పైవేర్ ప్రోగ్రామ్ ఉందో లేదో కూడా వెరిఫై చేసుకోవాలి. చాలామంది ఫోన్ అలాగే హ్యాక్ అవుతున్నాయి, చాలామంది వాట్సాప్ మెసేజ్లు స్పయింగ్ చేయబడుతూ ఉంటాయి. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అంటే వాట్సాప్ అనేది సేఫ్ సెక్యూర్డ్ అనుకోవద్దు. ఈరోజు ఇంతకుముందు మీరు అన్నట్లుగా వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఏం ఫీచర్ అంటే, సహజంగా వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది చేస్తూ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, మీరు నేను పంపించుకునే మెసేజ్లు మీ నుంచి వచ్చినాయా లేదా అనేది సహజంగా మనం ఏమనుకుంటాం, ఇంతకుముందు అన్నాను మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అని, వేరే వ్యక్తి కూడా మీ వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ చేసి నాకు మెసేజ్ పంపించవచ్చు. సో మీ నుంచే మెసేజ్ వచ్చిందా లేదా అని వెరిఫై చేసుకోవడం కోసం ప్రొఫైల్లోకి వెళితే ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది. ఎన్క్రిప్షన్ అనే దాంట్లో జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ ఇక్కడ ఇలా ఉంటుంది, దీన్ని స్కాన్ చేసేస్తే కనుక మీ నుంచి వచ్చిందా మెసేజ్, లేకపోతే వేరే వ్యక్తుల నుంచి వచ్చిందా, ఇక్కడ ఉండే నెంబర్స్ అన్నీ మ్యాచ్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా మీ నుంచే మెసేజ్ వచ్చిందని నేను వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి నేను సేఫ్గా ఉండొచ్చు. ఇప్పటిదాకా ఇది మాన్యువల్గా మీ ఫోన్లోకి వచ్చి నేను ఈ కోడ్ని స్కాన్ చేసి రెండు మ్యాచ్ అయితే అప్పుడు మీ నుంచే మెసేజ్ వచ్చిందని నేను కన్ఫర్మ్ చేసుకో సెక్యూరిటీ అని అనుకునేవాడిని. ఇప్పుడు ఇంత ప్రొసీజర్ లేకుండా, ఇలా స్కాన్ చేసే పని లేకుండా ఇదే ఎన్క్రిప్షన్ అనే పేజీకి వస్తే కనుక ఆటోమేటిక్గా వెరిఫై చేసి దిస్ చాట్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ కంప్లీట్లీ సెక్యూర్డ్లీ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఆ ఫీచర్ని వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చింది, ఇప్పుడు బేటా యూజర్స్కి కొంతమందికి తీసుకొచ్చింది. సో ఫైనల్గా వితిన్ 1 మంత్, 1.5 మంత్ లోపల అందరూ యూజర్స్కి గ్లోబల్గా వస్తుంది. ఒక అందుకు మనం మంచిదని చెప్పుకోవచ్చు, పర్సన్ ఎక్కడుంటారో తెలీదు, కన్ఫర్మేషన్ రావాలి అంటే కూడా కొంత టైం పడుతూ ఉంటుంది, ఆలోపు జరగాల్సిన నష్టం జరిగి చాలామంది మనీ లాస్ అవుతుంటారు, పర్సనల్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటారు, చాలా నష్టం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాట్సాప్ హ్యాక్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అని చాలామందికి యాక్చువల్గా తెలీదు, ఎందుకు హ్యాక్ అవుతుంది, మన మొబైల్లో ఉండే సెక్యూరిటీ అసలు అలా ఎలా హ్యాక్ చేస్తారని అనుకుంటూ ఉంటాం, కానీ ఇన్ని వేస్ ఉన్నాయని చాలామందికి తెలియదు. ఎవరైనా వాట్సాప్ హ్యాక్ అయ్యి
మా పర్సనల్స్ షేర్ అయిపోయాయి, ఇక మిత్ర జరగకూడదు, సెక్యూరిటీ పర్పస్ చూసుకుంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడిగే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి మనం సజెషన్స్ కానివ్వండి, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని ఏమైనా చెప్పొచ్చు అంటే. డెఫినెట్గా అపాయింట్మెంట్ ఇక్కడ కింద ఉన్న నెంబర్స్ కాల్ చేస్తే కనుక అపాయింట్మెంట్ తీసుకుంటే మనం పర్సనల్గా అసలు వాట్సాప్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ కాంప్రమైజ్ అయిందా లేదా, ఒకవేళ కాంప్రమైజ్ అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అవసరమైన పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి మీరు మరింత సేఫ్గా ఉంటుంది గైడెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఉండే నెంబర్స్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఫోన్ హ్యాకింగ్ కానీ వాట్సాప్ హ్యాకింగ్ కానీ జరిగింది మా మొబైల్లో, కొంత మేము నష్టపోయి ఉన్నాము, దాన్ని ఏ విధంగా మేము ఐడెంటిఫై చేయొచ్చు అని తెలుసుకోవాలి అనుకున్న, లేదా సెక్యూరిటీ పర్పస్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్న, కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సార్ అపాయింట్మెంట్ దొరుకుతూ ఉంటుంది. ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఎవరైనా సరే మీకు ఏ విధంగా కావాలన్నా సార్ అయితే అవైలబుల్గా ఉంటారు.